हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सौम्या स्वीट होम। अंदर की नमस्ते फ्रेंड्स, नेन मी राधानी। अंदर एला उन्नार फ्रेंड्स? बागुन्नार कदा? नेन कूडा चाला बागुन्नानंडी। संक्रांति पंडुग की मा ऊरेल्लानु चेप्पानु कदा, अक्कड मा पल्लेटूरिलो मेमु एमेम पिंडि वंटलु चेसुकुन्नामु, एला चेसुकुन्नामु, ఎవరు వచ్చారు చేయడానికి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ అంటేనే మనందరికీ కూడా, తెలుగు వాళ్ళందరికీ చాలా పెద్ద పండుగ. మూడు రోజులు జరుపుకుంటాము, చాలా బాగా జరుపుకుంటాము. అదే అందుకని చెప్పేసి అందరూ కూడా దాదాపు సొంత ఊర్లకు వచ్చేస్తారండి. సొంత ఊర్లకు వచ్చి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోటి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ తోటి, అత్తామామలు లేదంటే పిన్ని బాబాయిలు, పెద్దమ్మ పెదనాన్నలు, ఇలా వాళ్ళందరితోటి హ్యాపీగా చేసుకోండి సంక్రాంతి పండుగ అనేది. ఇలాంటప్పుడే కదా ఇంటికి వస్తే మనకి పిల్లలకి రిలేషన్ అనేది తెలుస్తుంది. మనం ఎక్కడో సిటీస్లో ఉండి పిల్లలకి రిలేషన్ అనేది తెలియకుండా అలా ఉంటున్నారు దాదాపు. ఇప్పుడు ఇంటికి వెళ్తే, మన సొంత ఊరికి వెళ్తే అక్కడైతే అందరూ ఉంటారు కదా, మన సొంత వాళ్ళు అనేవాళ్ళు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. తప్పకుండా వెళ్ళండి. అలా వెళ్తేనే కదా నానమ్మ తాతయ్య అనే రిలేషన్ ఏంటి అనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. వెళ్ళకుంటే ఎవరేంటి అనేది కూడా తెలియదు. ఈ రోజుల్లో అయితే అందరూ రిలేషన్ అనేది కూడా మర్చిపోతున్నారు. ఇలా వెళ్ళడం వల్ల వాళ్ళకి బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, అనురాగాలు ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి పండగ పబ్బము ఇలాంటి సందర్భాల్లో తప్పితే మిగతా టైంలో మనకి కలవడానికి కుదరదు, అంత టైము ఇవ్వరు. కాబట్టి ఇలాంటి సమయంలో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత బిజీ వర్క్ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి మనము ఇంటికి వెళ్ళేసి మన వాళ్ళతో మనము హ్యాపీగా గడపాలనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ మేము అరిసెలు చేస్తున్నాం. అరిసెలకి ఆయిల్ పోస్తున్నాము బాండీలో. ఇక్కడైతే అరిసెలు చేయడానికి మేమందరం కూర్చొని ఉన్నాము చూడండి. మా అత్తయ్య, చిన్న అత్తయ్య గారు, అలాగే మా తోటికోడలు, నేను, మా ఇంటి పక్కన అక్కవాళ్ళు ఇద్దరు, అలా అందరం కూర్చొని చేస్తున్నాము అరిసెలు. ఫస్ట్ టైం అరిసెలు వత్తడానికి కూర్చున్నాను నేను. అరిసెలు ఆ పలకలతో అలా గట్టిగా ప్రెస్ చేయాలి, అది వత్తడం అనేది చాలా జాగ్రత్తగా వత్తాలి. నేను ట్రై చేస్తాను, వస్తే వస్తాను, లేదంటే వత్తనని చెప్పాను. పర్లేదు, బాగానే వత్తాను ఫస్ట్ టైం అయినా సరే. ఎప్పుడైనా మా అత్తయ్య వత్తుతారు, తనకి కొంచెం చేయి నొప్పిగా ఉందని చెప్పేసి తను వత్తలేదు, అందుకని నేను ట్రై చేశాను. పర్వాలేదు, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా నవ్వుకుంటారు కూడా. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఇలాంటివన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారు చూడండి. ఇవైతే అరిసెలు, మా పల్లెటూరి అరిసెలు. ఎందుకు ఈ పండుగ, ఈ పండుగ నాలుగు రోజులు ఆ టీవీలు పెట్టుకున్నా అంటే గుర్తుంది, వచ్చిన నాలుగు రోజులు తెలిసే కదా వాళ్ళు, అది అందుకే వద్దని చెప్తున్నాను నేను. మళ్ళీ 3:30 నుంచి 4 వరకు నాకు సన్నీకి, 5:30 నుంచి 6:30 వరకు నాకు సన్నీకి, 7:30 నుంచి 8 వరకు అంతే. ఇంకంతే, 24 గంటలు టీవీ ముందే కూర్చోండి సరిపోదు. అంతేడాడు, నేను కనీసం 3 గంటలు కూడా పెట్టలేదు. 2:30 అయిపోయిన నాకు గాలిపడం కావాలి, గాలిపడ మీద వేసుకుంటాను, టైం పాస్ అయ్యింది. నువ్వు కూడా చూస్తున్నా? వీడియో తీస్తున్నాను బాబాయ్. యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెట్టుకోవాలంటే యూట్యూబ్ లో దగ్గర నుంచి తీసుకోలేదు, అందరికి తెలుసు నీకు తప్పమా, దగ్గర నుంచి తీయకూడదు, దూరం పోయి తీయాలంటది. లైటింగ్ లేదు, పోతరేకలు వాళ్ళ డాడీ పెళ్ళికి పోతరేకలే తెప్పించింది.
ఇక్కడైతే లడ్డు చేస్తున్నాము. లడ్డు చేయడానికి పోసబడుతున్నాము మేము ఫస్ట్. ఇది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది పంచదార లడ్డు. పంచదార లడ్డు చేద్దామని చెప్పేసి చేస్తున్నాము. ఈ పంచదార లడ్డుకి శనగపిండితోటే ఇలా కలుపుకుంటాము. ఈ శనగపిండిలో వాటర్ వేసేసి ఇంకా అందులో ఉప్పు కూడా వేయము. ఇలా జోరుగా కలిపేసుకుంటాము పిండి అనేది. కలుపుకున్న తర్వాత ఇట్లా ఆయిల్లో ఒక గంటతోటి ఇలా పూస అనేది దూస్తాము. పూస దిగడం అంటారు ఇలా పూసబట్టేదాన్ని. మెత్తగా దిస్తాము. ఈ చక్కెర లడ్డు చాలా బాగుంటుందండి. మా వైపు ఫేమస్ ఈ చక్కెర లడ్డు అనేది. చూడండి మేము ఎలా చేస్తున్నాము అనేది. ఇలా గెరటితోటి అన్న తర్వాత పూస అనేది పూసిన తర్వాత ఒక్కసారి అటు ఇటు గెరటితోటి తిప్పేసి ఆ పూస అనేది తీసేయడమే. మెత్తగా తీయాలి పూస లడ్డు కోసం. ఇలా ముందుగా పూస అంతా తీసి పెట్టుకున్న తర్వాత మనం ఈ పంచదార అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే పంచదారకి పాకం పట్టుకోవడానికి ఇదిగో పొయ్యి పైన చెరవ పెట్టేసింది మా అత్తయ్య. పంచదార వేసి వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇది కరిగిచ్చి పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి పంచదార అనేది. ఇదిగో పూస అయితే ఇలా రెడీ చేసుకున్నాను చూడండి. ముందుగా ఈ పూస అనేది మెత్తగా తీయాలి. ఇట్లా మనకి బాగా కరకరలాడేలా ఫ్రై చేసుకోకూడదు ఈ పూస అనేది లడ్డు పూస. బూందీ చూడండి ఇలా తీసుకోవాలి. పూస అనేది లడ్డుకి మెత్తగా తీసుకోవాలి. దగ్గరికి మెత్తగా ఉంటది ఇలా. అమ్మగారు తల్లి అత్తయ్య వంట చేస్తున్నారు చూడండి. ఇక్కడ మెత్తని బూంది అందరూ చూడండి. మెత్త మెత్తని బూంది. హాయ్ హాయ్ గైస్. ఇక్కడ హాయ్ గైస్. బాస్ వెయిటింగ్ కోట అమ్మాయి గారు మధృతి తింటుంది. తినే వాళ్ళు తింటున్నారు. ఇంత అద్భుతమైన బూంది నా జీవితంలో తినలేదు. కానీ పెద్ద కరకరం అన్నది. కాలేదా తెలుసా మా అందరిలో పెద్ద కాదు నువ్వు పక్కకు వచ్చేసే మా వాళ్ళు చేస్తారు ఈరోజు లడ్డు. చూడండి ఎలా నాకుతున్నాడు. మీకు కాదా? తినండి తినండి తినాగు. ఇదిగోండి సౌమ్య స్వీట్ హోమ్ ఓనర్. అక్క హాయ్ చెప్పు. ఏంటంటే లాక్కున్నా వీడు తిండేది నేను తీసుకున్నా. వీడు చూడండి
అది బూందీ కనిపిస్తుంది కనిపించిన ఏం కాదు సో ఇట్లా ఉంటుంది ఇది డిఫరెంట్ ఇది చెట్టు ఎంత చూపిస్తాయి ఇలాంటి సమయం అక్క అక్క స్నో 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 పాపం గుర్తాను అతను ఇంకా ఇప్పుడు మీకు స్నో చూపిస్తానండి అటు సైడ్ సో ఇప్పుడు మేము చక్కటి చేస్తున్నాం బాగున్నాయా ధృతి మెత్తగా ఉన్నాయి కదా అరిసెలు అరిసెలు పైన ఉంటాయి కదా దానిలాగా చెడిపోయినామంటే నీళ్ళ అవును సరిపోద్ది సరిపోద్ది ఇంకా ఇంకొక మంట తగిలితే తెల్లంగా వస్తే గిట్టు కొట్టేస్తాది సర్ది దింపండి ముందు ఇక్కడ లడ్డు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెక్కలు చేయడానికి కూర్చున్నామండి చెక్కలు చేస్తున్నాం కదా కుర్చీలో కూర్చొని ఉండేది ఇంకో తోటి కోడలు మా చిన్న మామయ్య గారి కోడలు తన పిల్లలే ఈ ప్రణీత సాత్వికు ఇంకా నలుగురు తోడి కోడళ్ళు రావాల్సి ఉండే వాళ్ళు రాలేదు వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా చాలా సందడిగా చాలా బాగుండేది వాళ్ళ పిల్లలు అందరూ వచ్చిన వాళ్ళని పరిచయం చేద్దామన్నా కూడా నాకు టైం అస్సలు దొరకలేదు ఇట్లా పొయ్యి దగ్గర వంటలు చేసుకోవడానికి సరిపోయింది టైం అంతా పండగ ముందు రోజే వెళ్ళాం కాబట్టి ఇంకా నాకు టైం సరిపోలేదు సాత్విక్ హాయ్ చెప్పు చూడు హాయ్ చెప్పు అక్కడ అక్కడ హాయ్ చెప్పు హాయ్ అని చెప్పు హాయ్ చెప్పు నేను వచ్చిందిలే ఇంకలే నేను ఇంకా లేదు అంతే ఇంకా ఒరే ఎన్ని చెడ కొడుతున్నారా నువ్వు ఏంది చెడ కొట్టేది అంత బాగా చేస్తుంటే బాగా వచ్చింది రో ఇదో ఇందా చేరా ఇక్కడ చూడు నువ్వు చేట అడ్డంది ఇక అసలే మాది లైవ్ అయితేనా బాగా లేపుతున్నాడు కూడా అదే పెట్టు పెట్టు తొందరగా ఫాస్ట్ గా పెట్టు ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టి డౌన్ టీమ్ ఇది పెట్టాలి ఖచ్చితంగా అబ్బా గ్రేట్ పిన్ గ్రేట్ పెద్ద మామ గ్రేట్ కదా మరి సాచి బలం మొత్తం ఉపయోగిస్తున్నావు కదా ఇంకెత్తది నింటున్నాడో ఏమో ఇంకా తీయి పెరుగన్నం చూస్తే పల్లెంకాయ నుంచి పక్కకు వచ్చేది లేదా ఏం పెరుగన్నం చూస్తే అయ్యో అక్క పూరి
చేస్తాను అని అడుగు ఇక్కడ కూర్చోని నేను చేస్తాను నేను ఒక్కసారి చేస్తావా తీసేస్తున్నాడు స్వీట్ చెయ్యి తొందరగా ఎత్తు పైకెత్తు ఎత్తిసాలంటున్నాడు పెట్టు ముద్ద పెట్టు నవ్వు లేదు మాట్లాడలేదు అక్కడే పెట్టాలి మొత్తం ఇరే రెండు ఒక్కొక్కటి వేయాలరా మర్చిపోతున్నాడు మధ్య మధ్యలో ఓటి పెట్టాలి జోబి 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 ఎత్తుకుంటున్నా పెట్టుకోరా మళ్ళీ నీకంటే ఏమైనా డౌట్ వచ్చింది ఇక్కడైతే మిఠాయి చేద్దామని చెప్పేసి ఇదిగో పూసబడుతున్నామండి ఇది కూడా శనగపిండితోటే చేస్తున్నాము శనగపిండితోటే ఈ మిఠాయి అనేది చేసేది శనగపిండి కాస్త బియ్యపిండి కాస్త అది సగం ఇది సగం అలా కలుపుకొని చేసేసుకుంటాము ఇదిగో అది పూసబట్టిన తర్వాత అది బాగా ఫ్రై చేసి ఇలా తీస్తాము ఇలా తీసిన దాన్ని బెల్లం పాకంలో వేస్తామండి ఇది బెల్లంతో చేసే మిఠాయి చాలా బాగుంటుంది మా వైపు అయితే చాలా ఎక్కువ మంది చేసుకుంటారు ఈ విధంగా ఇదిగో ఇలా ఒక తెడ్డు అంటాం కదా తెడ్డుతో కలిపేస్తాం పాకంలో వేసేసి ఇదంతా కలిపి ఇలా వేసిన తర్వాత ఇలా కలిపిన తర్వాత ఒక డీస్లో పోసి పెట్టేసి అదే ఆరిన తర్వాత అచ్చులచ్చులుగా లేవదీస్తామండి అలా లేదంటే కొట్టేసి ముక్కలు ముక్కలుగా వస్తుంది కొట్టేసిన తర్వాత ఇవి మా వంటలు అరిసెలు లడ్డు మిఠాయి చెక్కలు సన్నకార పూస అంటాం కదా అదే చక్రాలు చక్రాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారులే మనువులు అంటాం మేమైతే ఇవన్నీ చేసుకున్నాం మేము సందడి సందడిగా సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది